బోరింగ్ పాపగా టాలీవుడ్ లో పాపులర్ అయిన జయలలిత అంటే ఆడియన్స్ కు ఎక్కువగా వ్యాంప్ క్యారెక్టర్లే గుర్తొస్తాయి. ఇందుకు కారణం ఆమె సినిమాలో ఎక్కువగా అలాంటి పాత్రలు పోషించడమే. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదట్లో అలాంటి పాత్రలు పోషించిన జయలలిత నిజానికి హీరోయిన్ కావాలనే ఆలోచనతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అయితే ఆమె సినీ ప్రయాణంలో వ్యాంప్ క్యారెక్టర్లే ఆమెను ఎక్కువగా వరించాయి. ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలామంది మహిళల తరహాలోనే కష్టాలు పడ్డ జయలలిత వైవాహిక జీవితం నరకప్రాయంగా సాగింది. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి భర్తతో అనేక కష్టాలు పడ్డ ఆమె ఒక దశలో ఆత్మహత్య చేసుకుందామని భావించిందట. చెప్పుకోలేని విధంగా తనను వేధించిన భర్త నుంచి విడిపోయేందుకు కూడా ఆమె ఎంతగానో కష్టపడిందట. తన భర్త తనను సిగరెట్తో కాల్చేవాడని ఆమె కొన్నిసార్లు చెప్పుకున్నారు. ఈ విషయంలో ఆమెకు కొందరు సినీ పెద్దలు సాయం చేయడంతో శాడిస్ట్ భర్త నుంచి ఆమెకు విముక్తి లభించింది. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలో వెల్లడించింది జయలలిత. ఆ తర్వాత కూడా సినిమాలో వ్యాంప్ తరహా పాత్రలే రావడంతో ప్రస్తుతం ఆమె సినిమాకు దూరంగా ఉంటూ బుల్లితెరపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. సినిమాలోనూ తల్లి పాత్రలు చేయడానికి ఒప్పుకుంటున్న జయలలిత ఆ తరహా రోల్స్కు మాత్రం నో చెప్తుందని ఫిల్మ్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఇండస్ట్రీలో హీరోయిన్ కావాలని వచ్చిన జయలలిత ఇండస్ట్రీతో పాటు కట్టుకున్న వాడి నుంచి అనేక కష్ట నష్టాలను ఎదుర్కొని ప్రస్తుతం ప్రశాంతమైన జీవితం గడుపుతోంది. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.